कार्यदर्शी श्रीमती प्रियांका गांधी गारू राष्ट्रानिकी ने 8వ तारीखन सायंत्रम 5 गंटलकु करुणा ग्राउंड को राबोतुन्न संदर्भंगा पीसीसी आदेशाल मेरकु पीसीसी सीनियर उपाध्यक्षुलु माजी मंत्री मरियु श्री रामरेड्डी दामोदर रेड्डी गारी आदेशानुसारं ई रोज सूर्यापेट जिल्लालो ఉదయం సూర్యాపేట కోదాడ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సందాగ సమావేశం నిర్వహించి ఈ 3వది ఉదయం నియోజకవర్గంలో సందాగ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రశ్నించే వాడిని మొత్తం పోలీసులు పెట్టి భయపాత్రలకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ నిన్న కాక మొన్న సుమారుగా 20 రోజులు అవుతుంది బండరామ తుంగతుర్తి మండలం బండరామలం రెవెన్యూ శివారులో తుంగతుర్తి గ్రామానికి చెందిన వెలుగు అంజేరు ఒక రైతును అమానుషంగా టిఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్య కన్సర్న్ లేనే ఈ హత్య జరిగిందని మొత్తం కాంగ్రెస్ పార్టీతో సహా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనుమానిస్తున్నారు. దీపి ఇందులో హస్తం లేకపోతే వెలుగు అంజే హత్య కేసులో నీకు ఎలాంటి సంబంధం లేకపోతే నిష్పక్ష పాతంగా ఎవరైతే ముద్రాయిలు ఉన్నారో అందరినీ విచారించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా నువ్వు ఎక్కడ కూడా కనీసం ఒక పత్రికా సమావేశం పెట్టి కానీ కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే కనీసం నీకు టైం లేకుండా పోయిందా శాసనసభ్యుడు. అందుకే తప్పకుండా గాదర్ కిషోర్ అనే వ్యక్తి స్థానికేతరుడు, మనం స్థానికులను ఎన్నుకోవాలి. స్థానికేతరుడు గెలి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడున్న మొత్తం సంపదను ఇలా మొత్తం ఇసుక జాజిరెడ్డి కూడా ఇసుక భవిష్యత్తులో మన భావి తరాలకు నీరు దొరికే పరిస్థితి ఉన్నది. భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇలా మొత్తం ప్రజలందరూ కూడా నీళ్లకు కటకటవలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. తప్పకుండా మీరు వచ్చే ఎన్నికల్లో గాదర్ కిషోర్ను తుంగతుర్తి నుంచి తరిమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రజా సంక్షేమానికి ప్రజా కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను ఎన్నుకొని తప్పకుండా 8వ తారీఖు యొక్క ప్రియాంక గాంధీ గారి విద్యార్థి నిరుద్యోగ జంగు సైరన్ నిరసన జంగు సైరన్ కార్యక్రమం విద్యార్థి నిరుద్యోగ నిరసన జంగు సైరన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.